ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. వాళ్ళందరూ సంసోను తీసుకొచ్చి సంఖ్యలతో బంధించి హేళన చేస్తూ కేరింతలు కొడుతూ మన దేవత ఇశ్రాయేలీయుల దేవుణ్ణి సేవించే ఈ సంసోన్ని మన చేతికి అప్పగించింది. అంటే అర్థమేమిటి? ఈ సంసోన్ యొక్క దేవుడు చేతగాని వాడు కాబట్టే మన దేవత సంసోన్ని మన చేతికి అప్పగించింది. దేవుణ్ణి నామానికి ఎంత అవమానమో. దేవుని బిడ్డలుగా జీవించవలసిన మనం పాపంలో జీవిస్తే దేవునికి ఎంత అవమానమో. దేవుని పేరు చెప్పుకుంటున్న మనము సినిమాల చుట్టూనో, లేకపోతే నైట్ క్లబ్బుల చుట్టూనో, లేకపోతే అమ్మాయిలతోనో అబ్బాయిలతోనో పార్కుల్లోనో అక్కడ ఇక్కడ తిరిగితే ఎంత అవమానము. త్రాగుబోతుగా తిరుగుబోతుగాను రోడ్ల మీద కనిపిస్తే ఎంత అవమానము. ఆనాడు సంసోను శత్రువులకు దొరికిపోయాడు. ఆఖరికి జరిగింది ఏమిటి? అతనికి అర్థమైపోయింది, నా దేవుణ్ణి విడిచిపెట్టా, నా ఇష్టానుసారంగా జీవించా, దానికి ఇప్పుడు మూల్యము చెల్లిస్తున్నా. దేవా, ఇప్పుడు ఏడుస్తున్నాడు. ఏమని? నా పని అయిపోయింది, కళ్ళు పోగొట్టేశారు, కళ్ళు పొడిచేశారు, జుట్టంతా కట్ చేసేశారు, నన్ను బంధించి వేశారు, ఇంకా మిగిలింది చంపేయటమే. ఇక నన్ను చంపేస్తారు, వాళ్ళ చేతిలో చావడం కంటే. దేవా, యెహోవా, చివరి నిమిషంలో నన్ను ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? ఏం లాభమో చెప్పండి. చచ్చిపోయే ముందు క్షమాపణ కోరడం వల్ల ఏం ప్రయోజనం చెప్పండి? సహోదరా, సహోదరి, నువ్వు కూడా సంసోను వలే వయసు ఉడిగిపోయిన తర్వాత పాపము చేత, నీచమైన కార్యాల చేత నీ శరీరం అంతా కూడా కుళ్ళిపోయిన తర్వాత, దేవునికి సంపూర్ణంగా దూరమైపోయిన తర్వాత, దిక్కుమాలిన వాడిగా రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు, అప్పుడా నువ్వు దేవుని కోసం ఆలోచన చేసేది, పశ్చాత్తాపడేది? ఆనాడు దావీదేమో 9 నెలలు దాటిపోయినా పశ్చాత్తాపడ్డే, సంసోనేమో శరీరం అంతా కూడా పూర్తిగా బలహీనమైపోయినా, శత్రువు చేతిలో బానిసైపోయినా పశ్చాత్తాపడ్డే. ఆఖరికి ఎప్పుడు పశ్చాత్తాపడ్డాడో తెలుసా అండి మీకు? సంఖ్యలతో బంధించి ఇక రేపు మాపు చంపి పడేస్తారు. అప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అప్పటికీ కూడా దేవుడు కనికరించాడండి. చివరి నిమిషంలో తప్పును ఒప్పుకున్నటువంటి ఆ సంసోనును, క్షమాపణ కోరినటువంటి ఆ సంసోనును దేవుడు కనికరించాడండి, క్షమించాడండి, శక్తినిచ్చాడండి. కానీ ఏం జరిగింది చెప్పండి? తాను చచ్చిపోయాడు, తన శత్రువులను కూడా చంపేశాడు, లేదా శత్రువులను చంపే ప్రక్రియలో తాను చచ్చిపోయాడు. క్షమాపణ పొందిన మనము ప్రభు కొరకు రోషముగా జీవించాలి, పౌరుషముగా జీవించాలి. క్షమించబడిన మనము ప్రభు కొరకు రోషము కలిగి జీవించాలంటే ఎప్పుడు క్షమాపణ కోరాలి? రేపో మాపో చచ్చిపోబోయే ముందు. అవునా అండి? సంసోను చచ్చిపోయేంత వరకు పాపాన్ని ఒప్పుకోలేదు, చచ్చిపోబోయే ముందు ఒప్పుకున్నాడు. ఆత్మనైతే కాపాడుకున్నాడు, కానీ దేవుని కొరకు మాత్రం ఆశీర్వాదకరంగా జీవించలేకపోయాడు. సంసోను తన తప్పును తెలుసుకున్నాడు, ఆలస్యంగా తెలుసుకున్నాడు. దావీదు తన తప్పును తెలుసుకున్నాడు, ఆలస్యంగా తెలుసుకున్నాడు. మూల్యము చెల్లించక తప్పలేదు. ఈరోజు దేవుడు నీకు శిక్ష ఖరారు చేయబోతున్నాడేమో. తమ్ముడు, చెల్లి, సహోదరా, సహోదరి, ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపములన్నిటినీ చూసిన దేవుడు తట్టుకోలేక తన చేతులు చరుచుకుంటూ నీకు శిక్ష ఖరారు చేస్తున్నాడేమో. ఆ శిక్ష ఖరారు చేస్తూ రాస్తున్నాడేమో. ఒకసారి శిక్ష ఖరారు అయ్యిందా, నీ పని అయిపోతుంది. జాగ్రత్త, ఎవ్వడూ తప్పించలేడు. ఆ శిక్ష నుంచి ఏ ఒక్కడు తప్పించడం సాధ్యము కాదు. దావీదును దేవుడు చూశాడు. అసలు ఒప్పుకోడే, పాపాన్ని చెప్పుకోడే, దేవుని సందులో పశ్చాత్తాప పడడే. ఇంకా దావీదు లాభం లేదని చెప్పి నాతనును పంపించాడు, వెళ్ళు, బుద్ధి చెప్పు. శిక్ష ఖరారైపోయింది దావీదు, శిక్ష ఖరారైపోయింది చెప్తున్నాను విను. ఏమిటి? నీవు కన్న బిడ్డ చస్తాడు, నీ ఇంటిలో ఘోరమైన కార్యాలు జరుగుతాయి, నీ ఇంటిలోనే అపవిత్రమైన కార్యాలు జరుగుతాయి. నువ్వు రహస్యంగా ఆమెతో పాపం చేశావు, నీకు పుట్టినవాడే బహిరంగంగా వ్యభిచారం చేస్తాడు, చూస్తా ఉండు, ఎటువంటి శిక్షను భరిస్తావు. దావీదు అల్లాడిపోయాడండి. ఆ రాత్రి దావీదు చేసిన పాపము నిమిత్తము దావీదు చచ్చిపోయేంత వరకు శిక్షను భరిస్తూనే వచ్చాడండి.
కారణము శిక్ష ఖరారైపోయిందండి. నీ జీవితంలో సహోదరుడా సహోదరి, దేవుడు నీ పట్ల ఇప్పటి వరకు ఎంత అవకాశం ఇచ్చినా, ఎన్ని రోజులు నెలలు సంవత్సరాలు నీకు ఛాన్స్ ఇచ్చినా మారకపోవడం దేవుడు చూసి శిక్ష ఖరారు చేసిన తరువాత నీ వల్ల కాదు, ఎవడి వల్ల కాదు, ఆ శిక్ష నుంచి తప్పించుకోవడం, ఆ శిక్ష నీ మీదకు రాకమునిపే ఈరోజు నీ తప్పును ఒప్పుకుంటే ఎంత బాగుంటుంది. ఈరోజు తప్పును గ్రహించే వాళ్ళు ఉన్నారా? పొరపాటును అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా? అయితే దేవుడు కనికరిస్తాడు. అలా కాకుండా దేవుడు కనికరిస్తాడులే, క్షమిస్తాడులే, ఇంకొంచెం చేయాల్సిన పాపాలు, ఇంకొంచెం తిరగాల్సింది, ఇంకొంచెం తాగాల్సింది, ఇంకొంచెం జలసాగా జీవించాల్సింది ఉందిలే అని నువ్వు అనుకుని క్షమాపణ కోరడాన్ని పోస్ట్ పని చేస్తే జాగ్రత్త, ఏదో ఒకరోజు నీ శవాన్ని పోస్ట్ మార్టం చేస్తాను. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా బహు అద్భుతముగా నాయన, ఆలస్యము ఎంత ప్రమాదమో దావీదు యొక్క జీవితం ద్వారా, సంసోను యొక్క జీవితం ద్వారా మాకు తెలియచేశావు. అయ్యా వీళ్ళందరూ ఆత్మీయులే, కానీ ఆయా సందర్భాల్లో పొరపాట్లు చేశారు. ఆ పొరపాట్లను మాకు స్పష్టంగా తెలియచేసి మమ్మలను హెచ్చరిక చేస్తున్నావు. ఎందరైతే ఇప్పటి వరకు తమ తప్పును ఒప్పుకోకుండా, పాపములను చెప్పుకోకుండా, క్షమాపణ కోరకుండా నిర్లక్ష్యంగా జీవించారో, అయ్యా వారు అడుగుతున్నారు నాయన నన్ను క్షమించు అని. క్షమించు నాయన, నీ అమూల్యమైన రక్తములో వారిని కడుగుము తండ్రి, పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఇక నుంచి సాక్షులుగా, నీ సాక్షులుగా నిలబెట్టుకోమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.